హాయ్ యూయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. దర్శకుడు పూరి జగన్నాథ్ డిసెంబర్ 31న హక్ అనే షార్ట్ ఫిలిం తో సర్ప్రైజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో విడుదల చేసిన హగ్ పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ఫోటోలో చెట్టుని కౌగిలించుకుని ఉన్న అమ్మాయి ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా ఉంది. ఆమె వెనక భాగం అంతా కనిపిస్తుంది. పచ్చని ప్రకృతి ఒడిలో ఓ అమ్మాయి చెట్టుని ఆప్యాయంగా కౌగిలించుకోవడాన్ని చూస్తుంటే మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేసేలా దీన్ని రూపొందించి ఉంటారని తెలుస్తోంది. అయితే ఆ నగ్నంగా ఉన్న అమ్మాయి ఎవరో అంటూ ఇప్పుడు చర్చ నడుస్తుంది. అది ఎవరో కాదు, పూరితో రిలేషన్ లో ఉంటున్న చార్మీనే అలా నగ్నంగా పోజ్ ఇచ్చిందని, చార్మీనే హగ్ షార్ట్ ఫిలిం లో లీడ్ పాత్ర చేస్తుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అందుకే ఈ పోస్టర్ రిలీజ్ కి 12 గంటల ముందు ఈ రోజు మీతో పూరి ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని చార్మీ ట్వీట్ చేసిందని అంటున్నారు. అయితే ఈ పోస్టర్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూరి, మీరు ఇలా సర్ప్రైజ్ చేస్తారని మేము అనుకోలేదు అని కొందరంటే, మరికొందరేమో పోర్న్ సినిమా చేస్తున్నావా పూరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.